నిన్ననే ఎన్నికలకు తేదీ వచ్చింది ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలని నిన్ననే డేట్ ఇచ్చారు ఇంతకు ముందు అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు ఏదైనా మంచి పని చేసే ముందు కళ్ళు సాకవోసి బయలుదేరతాం కదా అట్లనే గణేష్ అన్న ఎంత అదృష్టవంతుడు అంటే మొట్టమొదటి ఎన్నికల సమావేశం మన గౌడన్నలతో పెట్టుకోవడం ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం గణేష్ అన్నకు ఉందని చెప్పి నాకు సంపూర్ణంగా నమ్మకం అనిపిస్తా ఉన్నది అందుకే గణేష్ గుప్తా కాదు ఇయాలట్ నుంచి అలియాస్ గణేష్ గౌడ అని పిలుచుకుందాం మనం ఆనరరీ మెంబర్‌షిప్ ఇయాలన్న మీరు మాకు మరి ఇంత సంతోషంతోని ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇవాల కౌండిన్య మహాముని యొక్క ఆశీర్వాదంతోని ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతోని మనం మన జీవితాలను గడుపుతా ఉన్నాం మరి తెలంగాణ రాకముందు కూడా అనేక సార్లు మాట్లాడేది కేసీఆర్ గారు మాకు పదే పదే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక మాట ఒకసారి నల్గొండ జిల్లాలో బాగా ఫ్లోరైడ్ ఉంది ఫ్లోరైడ్ ని ఎట్లా మనం పోగొట్టాలి అనే డిస్కషన్ వచ్చింది వస్తే ఒక కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు మన తెలంగాణ గడ్డలో నిజాం కాలం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చింత చెట్లు తాటి చెట్లు నాటించిండు నిజాం అన్నాడు ఎందుకోసం అంటే ఇక్కడ నేలకు మనుషులకు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా నీర కల్లు ఇవన్నీ ఏవైతే నేచురల్ గా వచ్చేటటువంటి స్థానియాలు ఉంటాయో వీటి వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఫ్లోరోసిస్ తగ్గుతుంది అని చెప్పి అన్నారు అంటే ఇక్కడ మన భూమిలో ఆ సాల్ ఉన్నది అది ఇదివరకే ఉన్నది కొత్తగా చేసింది లేదు అయితే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏంటంటే ఇదిగా చిన్న వాళ్ళు చేసుకునే పని దీంతో మరి మొత్తం మధ్యంకి వచ్చే ఆదాయం గండి పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ కులస్తులను కళ్ళు వ్యాపారాన్ని చాలా హీనంగా చేసి చూపించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కళ్ళు అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాకముందు కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా గౌడ సోదరులకు మంచి రోజులు వస్తాయి మేము ప్రభుత్వంలోకి వచ్చాక హైదరాబాద్ నగర నడిబొడ్డులో కూడా మనం కళ్ళును కళ్ళు దుకాణాలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక గౌరవం ఒక ఆలోచన అసలు ఎందుకోసం ఇది ఉన్నది ఎందుకోసం పెట్టిండ్రు దీన్ని దేనికోసం తీసేస్తుండ్రు అని అర్థం చేసుకునేటటువంటి మనిషి ఉంటే ఇట్లా ప్రతి కులానికి కూడా మంచి పని జరుగుతుందని మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు అన్న చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ల పునరుద్ధరణ చేసిన తర్వాత ఇవాళ దాదాపుగా ఒక 70,000 కుటుంబాలకు డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలని చెప్తాం ఒక మాట మనం అనుకుంటాం కులవృత్తి అంటే కన్నతల్లి లాంటిది కులవృత్తి ఉంటేనే కులం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది వ్యవస్థ బాగుంటుంది మరి అటువంటి కులవృత్తుల్ని పునరుద్ధరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలిచి మరి 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మీరు అక్కడ కూర్చోబెట్టినందుకు వారు ఆగకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినారు ఇక్కడ మన ముందు అన్నలందరూ కూడా మరి చెట్టు ఎట్లా ఎక్కుతాము ఎక్కేటటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఇబ్బందులు ఉంటే వాటి గురించి పదే పదే మాట్లాడుకున్నాం ఇదివరకేముండే ఎవరన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షలు వారికి బీమా ఉండే కానీ ఇవాళ దాన్ని మనం 5 లక్షలు చేసుకున్నాం యాక్సిడెంట్ జరిగితే చెయ్యే కాలు విరిగితే దానికి కూడా అదనంగా 50,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఇస్తా ఉన్నాం అది ఇంకా పెంచుకోవాలి నార్మల్ డెత్ కూడా ఇవ్వాలని చెప్పి అన్న వాళ్ళందరూ కోరినారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను గణేష్ అన్న కూడా తీసుకొని వెళ్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే మరి మన కులవృత్తికి సంబంధించి నిజానికి చెట్లు లేని పరిస్థితి ఉండే తెలంగాణ అంటేనే నెరల్ వారిపోయి మరి ఎండిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో తెలంగాణ వస్తే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సెప్టెంబర్ 9వ తారీఖు 2014లో కళ్ళు కాంపౌండ్లు పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలువ మీద కూడా తాటి ఈత చెట్లు నాటాలని చెప్పి ప్రభుత్వం పాలసీగా తీసుకొని చెట్లు పెంచుతున్నది ఇదివరకు ఉన్న కాడ ఉన్నది ఇంకా కూడా పెంచుతున్నారు అట్లానే ఎవరైనా తాటి ఈత వనాలను పెంపొందించుకోవాలంటే వారికి ప్యాకేజ్ లాగా ఒక 5 కోట్ల రూపాయలను కూడా జిల్లాకు మనం ఇచ్చుకోవడం జరిగింది మరి అన్న చెప్పినట్టు మద్యం వ్యాపారం ఒకప్పుడు గౌడన్నల చేతిలో ఉండే అది కాలక్రమేణా పోయింది కాబట్టి వాళ్ళ మద్యం దుకాణాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో టెండర్ వేస్తే 15% మన గౌడన్నలకు రిజర్వేషన్ చేసుకోవడం దేశంలోనే
राष्ट्र जरूरतनी चाल गर्व मन अंदर चुप्वा सदर्भं अदे विधा मन अंदर मन तेलंगा उद्यम सदर्भ में आकल तो उन्म करेक्टे आकल तो आत्माभिमान उन्म मन अटे प्रभुत्चे पथका मन गौरव इव्वाल मर आत्म गौरवा कापड़ा की गौरव मुख्यमंत्री गार सरदार सर्वाई पापारायुडु गारी जयंती अफीशियल प्रभुत्वं तरफन चेयडं एप्पुडू जरगलेदु चरित्रलो केवलं तेलंगाणलोने जरुगुतुन्नदि सरदार सर्वाई पापारायुडु गारी विग्रहान्नि टैंक बंड्लो पेट्टुकोनि मनं गौरविंचुकोवडं जरुगुता उन्नदि ओक पक्क अभिवृद्धि इंको पक्क आत्माभिमानं प्रति कुलान्नि मरि हैदराबाद महानगरंलो 5 एकराल भूमि इच्चि 5 कोट्ल डब्बु इच्चि అక్కడ కూడా గీత భవన్ కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వసతి ఏర్పాటు చేశారని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను మరి వారి బాటలో నడిచి ఇక్కడ మా గణేశన్న గారు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మన గౌడ సోదరులు పడుతున్న ఇబ్బందిని చూసుకొని మన ఇక్కడ డబ్బులు ఇవ్వడం అన్ని ల్యాండ్కి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇస్తానని చెప్పడం సంతోషం మరి విజీ గౌడ్ గారు పెద్దలు కోరినట్టు ఇంకొక కోటి రూపాయలు అయిపోతే మొత్తం కూడా పూర్తవుతదని చెప్తా ఉన్నారు తప్పకుండా డిసెంబర్ 3 నాడు మళ్ళా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మీ అందరి దయతోని డిసెంబర్ 3 తర్వాత గణేశన్న నిధులలోకి వెళ్లి మొదటి మీటింగ్ పెట్టిరన్న ఆత్మీయ సమ్మేళనం కాబట్టి మొదటి 50 లక్షలు మన గౌడన్నలకు మీరేని ఇంకొక 50 లక్షలు మళ్ళా నేను కూడా ఇచ్చి మొత్తం కోటి రూపాయల తోని సంపూర్ణంగా పూర్తి చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాను కులవృత్తితో పాటు మీ అందరికీ తెలుసు ఒక విషయం నిజామాబాద్లో పెద్దలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ 2014 దాకా అనేకసార్లు అధికారంలోకి వచ్చింది వచ్చినాక నిజామాబాద్ నగరం నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉండే డి శ్రీనివాస్ గారు సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు అప్పుడు ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు ఉండే కానీ మొత్తం 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయా నిజామాబాద్లో అంటే ఒకటి నాయకులేమో చాలా మంది బీసీ హాస్టల్ ఒకటి కానీ ఈ 10 ఏళ్ళలో నిజామాబాద్లో బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయి అంటే 15 బీసీ హాస్టల్లను మనం పెట్టడం జరిగింది ఈ 15 బీసీ గురుకులాలల్లో 9000 మంది బీసీ బిడ్డలు ఇవాల చదువుకుంటా ఉన్నారు అట్లనే ఇదివరకు డిగ్రీ కాలేజ్ పోవాలంటే ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇవాల ప్రత్యేకంగా బీసీ బిడ్డల కోసం డిగ్రీ కాలేజ్ హాస్టల్ వసతితోని జిల్లాకొకటి చొప్పున మొత్తం 31 జిల్లాలల్లో కూడా పెట్టుకున్నాం హైదరాబాద్ రంగారెడ్డిలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తగా 31 పెట్టుకోవడం జరిగింది అట్లనే బీసీ బిడ్డలకు అగ్రికల్చర్ బీసీ కోసం బీడ్ కోసం కూడా సెపరేట్ గా హాస్టల్ పెట్టుకోవడం జరిగింది మన ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తాం మనం రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది బీసీ పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే మన నిజామాబాద్ లో 2 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా 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 పనులు చేసుకుంటూ పోయినం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నది కానీ బాగా ఆత్మ సంతృప్తి ఇచ్చేటటువంటి అంశం ఏందంటే కళ్యాణ లక్ష్మి పథకంలో రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు 11 లక్షల మందికి 11000 14000 కోట్ల తోని మనము పెళ్లిలు చేస్తే ఆ 11 లక్షల మందిలో 7 లక్షల మంది మన బీసీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం అన్నది సంపూర్ణంగా ఆత్మ సంతృప్తి ఇచ్చేటటువంటి విషయం అందుకే నేను ఒక మాట అంటున్న ధైర్యంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా మాది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇయాల తెలంగాణలో ఉన్నది బీసీల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు మన కౌండిన్యుల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అదే వరవడిని అదే ఆశీర్వాదాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇక్కడ ఇప్పుడే మనం నామకరణం చేసుకున్నాం అన్నం గణేష్ గౌడ్ చేసుకున్నాం అలియాస్ పేరు పెట్టేసినాం ఇయాల ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కాని మీ చుట్టుపక్క వాళ్ళలో కాని ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి